పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు నిజమయ్యాయి బీజేపీకి రెండు వందల నలభై సీట్ల వరకే వస్తాయంటూ పోలింగ్ ముందు ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు ఒక అంచనా వేశారు ఆయన చెప్పినట్టుగా ప్రస్తుతం బీజేపీ అంటే ఎన్డీఏ కాదు బీజేపీకి అలోన్ రెండు వందల నలభై మూడు సీట్ల దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం मेरे मुझे समझ में नहीं आ रहा है मैं आज रजत शर्मा जी के प्रोग्राम में मैं कहकर जा रहा हूँ रिजल्ट के बाद फिर रजत शर्मा जी से मैं फ़ोन में बात करूँगा टू से लेकर टू मैक्सिमम भारतीय जनता पार्टी का नंबर उससे ज़्यादा मिलने वाला नहीं है मत इलेक्शन के लिए हम लोग एक परसेप्शन क्रिएट करते के सी आर ने भी यही कहा था एक सौ सीट मिलने वाले एक सौ उन्नीस में मगर मिला थर्टी नाइन हाँ तो मोदी जी भी ऐसे ही चार सौ कह रहे हैं मिलने वाले दो सौ भी नहीं है तो एक जनरल परसेप्शन क्रिएट करने के लिए पॉलिटिशियंस एंड व्हाट्सएप यूनिवर्सिटी मोदी जी का बड़ा सक्सेस यही है ना व्हाट्सएप यूनिवर्सिटी में तो चार सौ बना दिए मगर इस बार तो ऐसा नहीं है तो कहाँ से चार सौ मिलने वाले हैं? कहाँ अपडे अंटे इंटरव्यू वे समय की नागुव सीट గెలుస్తామని చెప్పి బీజేపీ కావచ్చు మోదీ కావచ్చు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నాలుగు వందల సీట్లు ఎక్కడి నుంచి వస్తాయంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఇంటర్వ్యూలో మనం చూసినట్లయితే అలాగే రెండు వందల పదమూడు నుంచి రెండు వందల నలభై సీట్లు మాక్సిమం వస్తాయి దీని తర్వాత నేను జర్నలిస్ట్తో కూడా మాట్లాడతాను కావాలంటే చూడండి అంటూ ఆయన ఆ రోజే ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి అప్పుడు అంచనా ఆయన రెండు వందల నలభై నలభై వస్తాయని చెప్పి ఇప్పుడు బీజేపీ అలోన్ అంటే సింగిల్గా బీజేపీకి వచ్చినటువంటి సీట్లు చూసినట్లయితే రెండు వందల నలభై మూడు సీట్ల దగ్గర ప్రస్తుతం బీజేపీ హోల్డ్ అయింది సో రెండు వందల నలభై మూడు సీట్లకి బీజేపీ వస్తుంది అని చెప్పి రెండు వందల నలభై వరకు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి అంచనా వేశారు ఇంత ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా అంచనా వేశారనే చర్చ ప్రస్తుతం కాంగ్రెస్లో కూడా జరుగుతోంది మొత్తం రెండు వందల తొంభై ఐదు సీట్లకు కానీ రెండు వందల నలభై మూడు సీట్లు బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి మొత్తం నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ ప్రచారం చేసుకుంది వాట్సాప్లో కావచ్చు ఇతర వాటిలో నాలుగు వందల సీట్లు వస్తే గనుక దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తాం కొన్ని చట్టాలను మార్చేస్తామంటూ చేసినటువంటి ప్రచారం అంతా కూడా ఊరికే చేసేటటువంటి ప్రచారం అంటే హంబక్ అనేది అర్థమైపోతుంది సో అది రేవంత్ రెడ్డి వాస్తవంగా ఆ రోజు ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక నెల రోజుల ముందు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంచనా అది ఆ అంచనాకి దగ్గరగా రెండు వందల నలభై మూడు సీట్లు ప్రస్తుతం బీజేపీ హోల్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రెండు వందల తొంభై మూడు సీట్లలో బీజేపీకి అలోన్గా బీజేపీకి సింగిల్గా రెండు వందల నలభై మూడు సీట్లు వచ్చాయి రైట్ మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి ప్రస్తుతం ఓవరాల్గా సెంట్రల్లో ఏ విధంగా ఉంది లోక్సభ పార్లమెంట్కి సంబంధించినటువంటి నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ బీజేపీకి దెబ్బబడింది ప్రధానంగా యూపీలో ఎక్కడ దెబ్బబడింది అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు శివ రేవంత్ రెడ్డి రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై వరకు గెస్ చేశారు సుమారుగా రెండు వందల నలభై మూడు సీట్లు ప్రస్తుతం మనకు కనబడుతూ ఉన్నాయి ఎక్కడ బీజేపీకి దెబ్బ అంటే అంత అంత వాస్తవంగా యాక్చువల్గా గేజ్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి నేషనల్ లెవెల్కి సంబంధించి కానీ ఆయన కరెక్ట్గా గేజ్ చేయగలిగారు కరెక్ట్గా దాన్ని అంచనా వేయగలిగారు దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి సో ఎక్కడ బీజేపీకి డ్రాబ్యాక్ వచ్చింది యూపీలో ప్రధానంగా చాలా ఆశలు పెట్టుకుంది బీజేపీ ఎన్నో కార్యక్రమాలు కూడా చేసింది ఎందుకు యూపీలో వెనకబడింది బీజేపీ రైట్ నేను చెప్పిన ఇక దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ఫలి వెలువడుతున్న వేళ ఈ ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి అయితే ఈ ఫలితాలపై గతంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీ అంశమయ్యాయి ముఖ్యంగా కాంగ్రెస్ నేతల్లో కూడా తీవ్ర చర్చ అయితే కొనసాగుతోంది అంటే అయితే గతంలో తెలంగాణ సీఎం హోదాలో ఢిల్లీలో ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు క్రాస్ చేస్తామంటున్నారు కానీ నా అంచనా ప్రకారం రెండు వేల పద్నాలుగు రెండు వందల పద్నాలుగు నుంచి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వస్తాయంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక జోస్ని చెప్పారు ఈ అంచనాల ప్రకారమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అంచనా వేశారో ఏదైతే ప్రిడిక్షన్ ఇచ్చారో దానికి ప్రకారమే ప్రజెంట్ రెండు వందల నలభై మూడు సీట్లు బీజేపీకి వచ్చాయి అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది రెండు వందల డెబ్బై రెండు ఐదు వందల నలభై మూడు సీట్లలో ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావాల్సి ఉంది కానీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లను కూడా బీజేపీకి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు ప్రజెంట్ రెండు వందల తొంభై ఐదు సీట్లలో మిత్రపక్షాలతో కలిపి రెండు వందల తొంభై సీట్లు ఉంది ఇటు ఇండియా కూటమి కూడా రెండు వందల ముప్పై సీట్లకు పైగా లీడ్ లో ఉంది ఇక మొత్తంగా చూసుకుంటే సింగిల్ పార్టీ అంటే సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే రెండు వేల పద్ రెండు వందల పద్నాలుగు నుంచి రెండు వందల నలభై సీట్లను రేవంత్ రెడ్డి చెప్పారు కానీ ప్రజెంట్ రెండు వందల నలభై మూడు వద్ద మాత్రమే ఉంది మిత్రపక్షాలతో కలిపి రెండు వందల తొంభై పైగా ప్రజెంట్ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి కొనసాగుతుంది ఇక ప్రధానంగా ఇక్కడ బీజేపీకి ఉత్తరప్రదేశ్లో పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఇటు ఇండియా కూటమి ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అలాగే కాంగ్రెస్ రెండు కలిపి లీడింగ్లు ఉన్నాయి అక్కడ గతంలో కన్నా భిన్నంగా ఇప్పుడు ప్రజలు తీర్పిస్తున్నారు ఇటు అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి అయోధ్య మందిరానికి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపించలేదని మనకు ఉన్న ఫలితాలు మనకు చూపిస్తున్నాయి మరోవైపు రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తామనేది ఒకటి మరో దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా అక్కడ ప్రజలు గుర్తించారు ఈ నేపథ్యంలోనే అంటే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల పట్ల రాజకీయ కక్ష ద్వారంతో వ్యవహరిస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రత్యర్థి పార్టీలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రజలకు తీసుకువెళ్లడంలో వారందరూ సక్సెస్ అయ్యారు దానిలో భాగంగానే ఇక్కడ గతంలో కన్నా అంటే నాలుగు నాలుగు వందల సీట్లు అన్నారు కనీసం సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సింగిల్ మ్యాజిక్ ఫిగర్ కూడా వాళ్ళు సాధించలేకపోతున్నారు అంటే ప్రత్యర్థి మిత్రపక్షాలు దయదలిస్తే తప్ప ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు కింగ్ మేకర్గా ఏపీ నుంచి చంద్రబాబు ఇటు బీహార్ నుంచి నితీష్ కుమార్ నిలిచారు వారిద్దరు కనుక ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటే మాత్రం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొంచెం కష్టంగానే మారే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా స్వయంగా సీఎం మాజీ సీఎం చంద్రమోహన్ చంద్రబాబు చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి కొన్ని ఆఫర్స్ ఇచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఎన్డీఏ కన్వీనర్గా ఇచ్చేందుకు ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి చంద్రబాబు కూడా ఆలోచించుకుని చెప్తానని చెప్పినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే కానీ మరోవైపు కేరళలో తమిళనాడులో యూపీలో బీజేపీకి గట్టి తగిలింది మరో ఇతర కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇక్కడ మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది స్థానాలు ఇరవై తొమ్మిది స్థానాలు రాని పక్షంలో మరింత కష్టాల్లో పడే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు అక్కడ